తాజా 30 రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలుపును సొంతం చేసుకోవాలంటే ముఖ్యంగా ఓటేసి గెలిపించాల్సింది గ్రామీణ ఓటర్లే. గ్రామీణ ఓటర్లు కనుక కలుసుకుంటే పార్టీల తలరాతలు మారిపోతాయి అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో బలంగా విస్తరించి ఉంది. మీ ఓటు ఎటువైపు అంటే అందరూ చేయి చూపించే పరిస్థితి. అలాంటి సమయంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఊహించిన స్థాయిలో కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్లోని పార్టీ తీసుకొచ్చారు. అంటే దానికి ఏకైక కారణం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అండటంలో సందేహం లేదు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా అండగా ఉంటూ వచ్చారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, 2 రూపాయల కిలో బియ్యం పథకం, ఇలా ఎన్నో పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజలకి లబ్ధి చేకూర్చాయి. పేదవాడు కడుపు నిండా అన్నం తిన రోజులు అప్పటి నుంచే మొదలయ్యాయి. ఈ కృతజ్ఞత భావమే ప్రతి పల్లెకి వ్యక్తికి ఓటుగా మలిచి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. అయితే 2004 ఎన్నికల తర్వాత గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టు తగ్గింది. రాజశేఖర రెడ్డి పాదయాత్ర తర్వాత ఆయన ఇచ్చిన హామీలు, ఆ తర్వాత కొన్ని పథకాలతో తెలుగుదేశం పార్టీ పట్టుకోల్పోయింది. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన పాదయాత్రల ద్వారా మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చిన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ బలపడింది అంటారు. దీనికి కారణం ఎన్నికల హామీలు అమల్లో ఎక్కువగా లబ్ధి పొందిన వారు గ్రామాలకు చెందిన ప్రజలే కావడం విశేషం. అయితే చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలో ప్రధాన రుణమాఫీ ఒకటి, పెన్షన్లు పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చాయని చెప్పుకోవాల్సిందే. ఇదే విధంగా చంద్రబాబు అధికారంలో వచ్చిన వెంటనే వృద్ధులకు వితంతులకు పెన్షన్లు ఇవ్వడం వంటివి పార్టీకి మరింతగా పట్టు పెంచాయి. ఈ క్రమంలోనే పల్లె ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఒకే ఒకటి, గ్రామాల్లో రోడ్లు మరియు మెషినరీ సదుపాయం. అయితే లోకేష్ మంత్రికి విధులు చేపట్టిన తర్వాత రోడ్ల నిర్మాణం వంటి చర్యలు ప్రభుత్వంపై పార్టీపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.